హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మణిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక చిన్న రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి మార్నింగ్ అండి. 2 డేస్ నుంచి బియ్యం కట్ట పక్కనే ఉందన్నమాట. సో ఇంక అందుకని ఈరోజు పొద్దున అంటే ఈ డబ్బాలు ఒకేసారి ఖాళీ అయినప్పుడు క్లీన్ చేసేసుకొని ఒకేసారి ఫిల్ చేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాను. సో ఇంక ఇవి క్లీన్ చేయలేదు కదా అని చెప్పేసి అలా పెట్టాను అనమాట. ఆ మూత మాత్రం కడగలేదండి, అందుకనే అలా ఉంది. అది కనిపించలేదు, ఇప్పుడు చూస్తే లోపల పడిపోయింది ఇక్కడ లోపల. సో దాన్ని మాత్రం మళ్ళీ కడిగిస్తాను, ప్రస్తుతానికైతే అలా పెట్టాను. సో ఒకేసారి బాక్సెస్ అవన్నీ కడిగించేసి పెడదాంలే అని చెప్పేసి 2 డేస్ నుంచి బియ్యం కట్ట పక్కనే పెట్టాను. సో ఫైనల్గా రోజు అయితే సర్దేస్తూ ఉన్నామన్నమాట. ఆయన పిలుచుకొచ్చి నీట్గా అన్నీ పోసేసి ఇక్కడ డబ్బాలన్నీ తీసాం కదండి. రోజు నార్మల్గా వీలైనంత వరకు మనకు అందినంత వరకు క్లీన్ చేస్తూ ఉంటాను. అది లోపల అందదు కదా, డబ్బాలు తీసినప్పుడే బయటకు వస్తుంది కాబట్టి కొంచెం చిమ్మేసి లోపల పెట్టేసుకుందాంలే అని చెప్పేసి అక్కడ కొంచెం లైట్గా చిమ్మేస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ ఓకే అయితే అక్కడ. హలో అండి, మీలో చాలామంది మీ కుటుంబంలో జరిగే సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయంని ఒకసారి సంప్రదించండి. వీళ్ళ ద్వారా చాలామంది అయితే వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా నివారించుకుని చాలా సంతోషంగా ఉన్నారండి. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును, అలాగే ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. విశ్వానంద గురూజీ 6301390050 ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెండ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, ఇలాంటి వాటన్నింటికీ కూడా సమస్య ఎలాంటిదైనా గురువుగారి దగ్గర పరిష్కారం తప్పకుండా ఉంటుంది. 100% మీకైతే మంచి పరిష్కారం అయితే చూపిస్తారు. గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి. ఉర్లీ ఉంటుంది కదండి, ఆ బౌల్ని వాటర్ ఫిల్ చేసి సర్దుతూ ఉంది. అది డెకరేట్ చేయడం అంటే లౌక్యకి చాలా ఇష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్గా రెడీ చేస్తూ ఉంటుందండి, తను ఆ పని చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది ఏం అవ్వలేదు, మార్నింగ్ లేచి ఇంకా ముగ్గు పెట్టేసి సో ఇల్లు చిమ్మదామంటే ఇవి అడ్డంగా ఉంది. 2 డేస్ నుంచి ఇది అడ్డం ఉండేసరికి ఒకేసారి క్లీన్ చేసి అక్కడొక్కడ పెట్టేస్తే ఇక్కడ కూడా కొంచెం చిమ్మామనుకోండి, నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి క్లీన్ చేయించుకుంటున్నాను. సో ఇవన్నీ ఎక్కడొక్కడ ఉన్నాయండి బాక్సెస్, ఇవన్నీ కూడా. సో ఇంకా ఎందుకులే, ఒక 1 మంతే కదా, అలా ఇలా అనుకుంటూ సర్దుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇవన్నీ లోపల ఎక్కడొక్కడైతే సర్దేసి ఇంకా ఇల్లు చిమ్మడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా చేసేసానండి తొందరగా. సో పిల్లలు ఈ ఉప్మా కానీ పొంగల్ కానీ ఇవి తక్కువ తింటారు, కాకపోతే ఇంకా రెగ్యులర్గా ఇడ్లీ దోశ అన్నా కానీ ఎందుకులే కొంచెం అప్పుడప్పుడు మారుద్దాము అని చెప్పేసి మధ్య మధ్యలో వాళ్ళు తినకపోయినా కానీ అలవాటు చేస్తూనే ఉంటాను. సో అన్నీ కూడా పెడుతూనే ఉండాలండి, కాకపోతే మనం వాళ్ళు అవే తింటున్నారు కదా అని చెప్పేసి అవే పెడుతూ ఉంటాము. నేను కూడా చేసే మిస్టేక్ అదే, కూరగాయలు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి పిల్లలకి అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు తినడానికి బాగుంటుంది. చిన్నప్పుడే మనం అలవాటు చేయకపోతే వాళ్ళు తినడానికి చాలా ఇబ్బంది పడతారనమాట. అవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి తినట్లేదు, వాళ్ళకి నచ్చినవే పెడదాము అలా అని చెప్పేసి కొంచెం వదిలేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే లౌక్య అస్సలు తినదు ఏదన్నా అంటే నాన్ వెజ్ కానీ అలాంటివి. సో దానివల్ల అరే చిన్నప్పటి నుంచే కొంచెం అలవాటు చేసుకుని ఉంటే బాగుండేది అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఈరోజు లంచ్లోకి వచ్చేసి పప్పుచారు అయితే ప్రిపేర్ చేశానండి, చూశారు కదా. నాకు పప్పుచారు కొంచెం ఇలా పలచగా ఉంటే ఇష్టము, మా ఆయనకి మాత్రం కొంచెం అంటే గట్టిగా పప్పు కాకుండా పప్పుచారు లాగా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట. కాకపోతే ఈరోజు కొంచెం పలచగానే ప్రిపేర్ చేశానులేండి, బాగుంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నంచుకోవడానికి తాలింపు చేస్తున్నానండి, దొండకాయ ఫ్రై అన్నమాట ఇది. సో చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి కొంచెం ఉడికించుకుంటానన్నమాట. ఉడికించకపోతే ఏంటంటే డైరెక్ట్గా ఫ్రై చేస్తే మనకి పులుపు వచ్చేస్తుందండి దొండకాయ. అందుకని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకొని దాని తర్వాత మనం తాలింపు పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నామనుకోండి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకునే తాలింపు పొడి అన్నమాట. ఇలా ఒక పెద్ద బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. బయట అయినా కానీ ఒక 10 డేస్ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో అయితే ఈజీగా మనకి 1 మంత్ వరకు ఉంటుందన్నమాట. సో మనం 1 మంత్ వరకు ఎలాంటి తాలింపులు చేసినా ఈవెన్ చెప్పాలంటే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. సో అలాగా నేను చేసి పెట్టేసుకుంటూ ఉంటాను.
సో మా సైడ్ ఏంటంటే రైస్లో కూడా తింటారండి ఇలాంటి పొడిని. బయట హోటల్స్కి వెళ్తే ఈ పొడి వేసేసి, అంటే వెల్లుల్లి కూడా వేయరు అనుకుంటా, ఓన్లీ శనగలు అలాగే కొంచెం కారం అలా వేసేసి దాంట్లో నెయ్యి వేసుకొని తింటూ ఉంటారనమాట. సో అది చాలామందికి ఇష్టం ఇటు సైడ్. నేనైతే రైస్లో తిన్నా కానీ ఇడ్లీలోకి నాకు కాంబినేషన్ నచ్చుతుంది. సో ఇంకా పొడి వేసేసి ఒక 5 మినిట్స్ అయితే అట్లా కలిపేశాను. అండ్ ఇక్కడైతే రైస్ అండి, లౌకి అయితే ఋత్విక్ తినేసి వెళ్ళాడనమాట కొంచెం పెరుగు వేసుకొని. వాడు ఎక్కువ వద్దున్నాడు, వాడికి కొంచెం హీట్ బాడీ అండి, దానివల్ల 2 డేస్ నుంచి కొంచెం బాడీ హీట్ అవుతున్నట్లు అట్లా ఉంటే జస్ట్ పెరుగు వేసి అలా పెట్టేశాను. పెరుగు అంటే మజ్జిగలాగా కలిపి పెట్టాను అనమాట. సో అందుకనే కొంచెం అన్నం అయిపోయింది. ఇంకా నేను లౌక్య ఆయన ముగ్గురమే ఉన్నాము. సో కొంచెం లేట్ అయింది, 2 అయిపోయింది అనమాట తాలింపులు అన్నీ చేసేసరికి. ఋత్విక్ మాత్రం టైంకి పెట్టేసి మెడిసిన్ ఉంటే వేసేసి పంపించాను. సో పంపించారంటే అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి, ఇక్కడ ఉండడు వాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడులేండి. కాకపోతే అక్కడ ఏంటంటే టీవీ వాడికి ఒక్కటే అనమాట, ఇక్కడ ఉంటే లౌకే చూడనివ్వదు. సో అందుకని వాడు ఎక్కువ అక్కడే ఉంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అదే. సో ఇంకొక 2 డేస్లో అంటే సండే కానీ మండే కానీ అమ్మ వాళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తాము అని చెప్పేసి అంటున్నారు. ఎప్పటి నుంచో తీసుకెళ్తాము అంటున్నారు, కాకపోతే ఇంకా నేనే పోస్ట్పోన్ చేస్తూ వచ్చానమాట. ఎందుకో నాకు ఈ మధ్య ఎక్కువగా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అలా అనిపిస్తూ ఉందండి. అందుకని చెప్పి ఎందుకు పంపించబుద్ధి వేయట్లేదు, అసలు వాళ్ళు లేకపోతే నేను ఎలా ఉండాలి అనే ఫీల్ వస్తుంది అనమాట. సో ఇంకా లౌకేక్ ఏంటంటే పప్పు చారు వేసి కల్పిస్తానంటే వద్దు వద్దు అని చెప్పేసి అస్సలు తినలేదండి. చూసారు కదా, పెరుగు వేసుకొని తింటా ఉంది. అండ్ సురేష్ గారు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు తాటి ముంజులు తీసుకొచ్చారండి. తీసుకురావడానికేమో ఎక్కువ తీసుకొచ్చారు కానీ వీటిల్లో సగం అయితే పోయాయి అనమాట, ముదిరిపోయాయి కొన్ని. లాస్ట్ టైం నేను తీసుకొచ్చినవి చాలా బాగున్నాయి, అలాగే చూసి తెస్తారులే అని చెప్పేసి అనుకొని తెమ్మంటే సగం పాడైపోయి సగం బాగున్నాయి. సో తీసుకురావడానికి ఇష్టంగా అడిగింది కదా అని చెప్పేసి 2 కవర్స్ తీసుకొచ్చారు. అత్తే వాళ్ళకి మాకు ఇద్దరికి ఉంటాయని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా పోయాయి. కొన్ని పగిలిపోయాయి అండ్ కొన్ని ఏంటంటే స్మెల్ వచ్చినట్లుగా ఉన్నాయన్నమాట. ఒక 4-5 మాత్రమే బాగున్నాయి. సో అలా ఉంటుందండి. అంటే చేయడానికేమో నాకంటే సురేష్ గారే బెటర్గా ఏదన్నా మాట్లాడడం కానీ తిరగడం కానీ చేస్తూ ఉంటారు. బట్ ఎంతైనా ఆడవాళ్ళు ఉంటేనే అది కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది, ఒక ఫ్యామిలీలో కావచ్చు ఎక్కడైనా కానీ. సో ఇదన్నమాట ఆయన తీసుకొచ్చింది. కొంతసేపు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా తినేసేయొచ్చులే అని చెప్పేసి ఇంకా అన్నం అక్కడ లౌకేకి కల్పించేసి నేను ఇంక ఇవి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి అయితే వచ్చాను. నాకు ఇలా తినడం కంటే కూడా తాటికాయలు ఉంటాయి కదండి, తాటికాయలు కట్ చేసుకొని తినడమంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు హాలిడేస్ వచ్చాయంటే ఈవినింగ్ 4 అవ్వగానే వెళ్ళేవాళ్ళమండి తోటలోకి వెళ్ళి, మా నాన్న కొట్టించేవాళ్ళు అనమాట చెట్టెక్కి. అసలు పొట్ట ఫుల్ అయిపోయే వరకు తినేవాళ్ళము. అండ్ ఇవి తిన్న తర్వాత కడుపు నొప్పి కూడా వచ్చేదన్నమాట. సో ఆ కడుపు నొప్పి తగ్గడానికి మామిడికాయ ఉంటుంది కదండి, పచ్చి మామిడికాయ, ఒక ముక్క తిన్నాము అంటే వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. అంత పొట్ట ఫుల్ అయ్యే వరకు ఈ తాటి ముంజులు తినేవాళ్ళము అనమాట. హడేస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇప్పటికీ దగ్గర దగ్గర మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను తాటికాయలు తినింది అయితే చాలా తక్కువ అండి, సీజన్లో వెళ్ళకపోవడము అలా జరుగుతుంది. ఈ ముంజులు అంత ఇష్టంగా తినలేను, తిన్న ఫీలింగ్ కూడా నాకు రాదు. సో అదనమాట పరిస్థితి ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ అయితే అసలు ఫుల్ ఉండేవండి, రేగిపళ్ళు కానీ నేరేడు పళ్ళు కానీ ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ పిచ్చి పిచ్చిగా తినేదాన్ని. సో ఇంకా నెక్స్ట్ లౌకేకి కొంచెం తాలింపైనా నంచుకోమంటే నోనో నాకు వద్దు వద్దు అని చెప్పి వస్తుందే తింటుందండి. అదనమాట మనం చేసే మిస్టేక్స్, వాళ్ళు తినట్లేదు కదా తినట్లేదు కదా అని చెప్పి వదిలేయడము. అది కూడా వాళ్ళ డాడీ కల్పించాడు కొంచెం గట్టిగా, అలా ఎలా అమ్మ తింటావు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకో అని చెప్పేసి తినిపిస్తున్నా. నార్మల్గా నేనే పెడతాను బట్ వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది కదండి. అండ్ మనం పెట్టడం కంటే కూడా వాళ్ళకై వాళ్ళు తింటే బాగుంటుంది అని కూడా అంటూ ఉంటారు కదా. సో అందుకని ఎప్పుడైనా వాళ్ళు యాక్టివ్గా లేనప్పుడు నేను పెడతాను, వీలంత వరకు కల్పించేస్తే తినేస్తూ ఉంటారనమాట. సో ఇంకా నేను ఆయన ఇద్దరం కూడా లంచ్ అయితే వడ్డించుకుంటూ ఉన్నాము. సో తాలింపు పెట్టేసుకొని 2 డేస్ నుంచి అయితే ఎండలు బీభత్సంగా ఉన్నాయండి. తినాలన్నా పడుకోవాలన్నా అస్సలు వీలవ్వట్లేదు. అంటే రోహిణి కార్త అని చెప్పి స్టార్ట్ అయింది కదండి, ఇంక అప్పటి నుంచి అయితే అసలు బీభత్సం, దాంతోపాటు గాలులు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో అసలు ఎంత వేడిగా ఉంటుందంటే అంత వేడిగా ఉంటుందన్నమాట. పడుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏసీ వేసుకున్నాం అనుకుంటే ఒక 5 మినిట్స్ బాగుంటుంది, తర్వాత ఎక్కువ చలి అనిపిస్తుంది. సరే అని చెప్పి ఏసీ ఆపేసాము అంటే వెంటనే చెమటలు స్టార్ట్ అయిపోతున్నాయి. సో అలా ఉందండి పరిస్థితి అయితే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది, లంచ్ అలా చేసేసి ఇంకొంతసేపు ఏదో టీవీ అలా ఇలా చూసుకుంటూ ఉంటాము.
దాని తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ మార్నింగ్ ఏంటంటే గుగ్గిళ్ళు నానబెట్టానండి. సో గుగ్గిళ్ళు కొంచెం ఉడకబెడుతున్నానమాట, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా తింటారు అని చెప్పి. సో నేనైతే ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను, ఆయన అయితే తాగట్లేదు, అందుకని చిన్న గిన్నెలో పెడితే ఈ చిన్న గిన్నె ఉడికి ఉడికి ఇలా గలీజ్ అయిపోయింది అనమాట. ఏం అనుకోవద్దు, చిన్న బౌల్ కదండి, పొంగు పై వరకు వచ్చేసి అలా మాడిపోతూ ఉంది. మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే ఓకే, కానీ ఇంకా నేను బయట పనులు అంటే చిమ్మడం అది ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో, అవి చేసుకుంటూ ఉండటం వల్ల అది కొంచెం అలా అయిపోయింది. ఇంకా మేమైతే టీ తాగేస్తున్నా, టీ పెట్టుకున్నాను. సురేష్ గారికి ఏమో గ్రీన్ టీ ఇచ్చానన్నమాట. పిల్లల కోసం అయితే పాలు కలుపుతూ ఉన్నాను. ఒక 3-4 డేస్ నుంచి నేను 1 వీక్ అయిందండి పాలు తీసుకుంటున్నాను, మేగడు కూడా ఉంది. సో తోడు పెట్టేసేయాలన్నమాట రేపటికి నెయ్యి. అసలు నెయ్యి తిని ఎన్ని రోజులు అయిందంటే 3-4 మంత్స్ అయిపోతుంది. సో బయట తెచ్చుకున్నా కానీ మనది అలవాటు అయిపోయింది కదండి, దేంట్లోనైనా వేసుకుందామన్నా కానీ నచ్చట్లేదు, పొంగల్ కానీ పచ్చళ్ళు కానీ అలాంటివి చేసినప్పుడు. సో మన నెయ్యి చాలా బాగుండేది. సో ఇంకా 2 రోజులు ఆగితే ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఏదైనా వంటలు అవి చేయడానికి కూడా స్వీట్స్ అవి దేవుడి ప్రసాదాల్లోకి వాటికి. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంక ఇక్కడ పాలైతే వడకట్టేస్తున్నానండి. పిల్లలకి పాలు వడకట్టకపోతే మీగడ తగిలింది అనుకోండి, వాళ్ళకి నచ్చదు ఎందుకో, అందుకని వడకట్టి ఇస్తాను. అడ్డం వచ్చిందంటే ఇంకా వామిటింగ్ చేసినట్లు చేసేస్తారనమాట మీగడ ఉంది అని చెప్పి. లౌకి అస్సలు తాగదు, ఋత్వికైనా కొంచెం అలవాటు ఉంది, కానీ పిల్లలకైతే పాలు ఇచ్చేసాను. ఇంకా నాకైతే టీ అనమాట. ఆయన తాగరన్నాను కదా, అత్తయ్య ఉన్నారు, అత్తయ్యకి ఒక గ్లాస్ ఇద్దామని చెప్పేసి 2 గ్లాసెస్ అయితే పెట్టానమాట. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా నేను లౌకి అయితే బయటకు వెళ్తున్నాము, జస్ట్ కొంచెం అలా వెళ్దాము అని చెప్పేసి. పువ్వులు అవి లేవు, కొంచెం అలా తిరుగుదాము అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. కొంచెం సురేష్ గారు ఫ్రీగా ఉంటే స్టిక్కర్స్ ఏవో ఒకటి అడుగుతూ ఉంటాను కదండి, నోచి తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. సరేలే నేను కూడా ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి బయలుదేరుతాము. ఇంకా మా లౌకి కూడా మాతో పాటు బయలుదేరుతుంది అనమాట. ఇంతకుముందు అంటే ట్యూషన్స్ ఉండేవి కాబట్టి తన పాటికి తను వెళ్ళిపోయేది, ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వెంటనే రెడీ అయిపోతుంది. ఋత్విక్ అయితే వాడి టీవీ కూడా వాడిదే అని అనమాట, లేదంటే పైన పిల్లలు ఉన్నారు అలా ఆడుకుంటూ ఉంటారు. సో ఇంకా లౌకి జడ కూడా వేసుకోలేదండి, పరిగెత్తకుండా వచ్చింది, జస్ట్ బయట వరకే కదా అని చెప్పి నేను అలానే తీసుకొచ్చేసాను. ఇక్కడ పెట్రోల్ స్టేషన్ దగ్గర ఉన్నాము, పెట్రోల్ పట్టించుకుంటూ ఉంటే నేను లౌకి లైటింగ్ బాగుందని చెప్పి మమ్మీ సెల్ఫీది అంటే వీడియో తీస్తున్నాను. అండ్ నా బ్యాక్ సైడ్ చూసారు కదండి, నేను గమనించలేదు, లౌకి గమనించింది, వీడియో తీస్తున్నా కానీ ఏంటో అనుకున్నాను. అక్కడ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఒక మామిడి చెట్టు ఉంది, దానికి ఫుల్గా మామిడికాయలు అండి, భలే ఉన్నాయి అసలు. సో మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను కూడా ఈసారి మంచిగా మామిడికాయలు తినాలనుకుంటున్నాను. నాకు మామిడికాయలు అంటే పిచ్చండి, కాకపోతే ఇప్పుడు కొంచెం టేస్ట్ అది బాగాలేదు, ఇంకొక 1 వీక్ అయితే టేస్ట్ బాగుంటాయి. సో వెళ్ళి మా సైడ్ ఏంటంటే బాగా దొరుకుతాయి అన్నమాట తోటల దగ్గర. సో వెళ్ళి ఈసారి మంచిగా మామిడికాయలు తీసుకొచ్చుకొని తినాలి. అసలు చాలా ఇయర్స్ అయిపోయింది, 1 ఇయర్ పిల్లలు పుట్టడం, 1 ఇయర్ మళ్ళీ మనకి కోవిడ్, 2 ఇయర్స్ ఉండటము, అలాగలాగా పోస్ట్ పోన్ అయిపోతుంది. ఇది లౌకే చూసింది అనమాట, మమ్మీ మామిడికాయలు అనేసరికి అప్పుడు కెమెరా తిప్పాను. ఆ లోపే మాకు పెట్రోల్ పట్టడం అయిపోయింది కాబట్టి మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఫుల్గా ఉన్నాయండి ఆ మామిడి చెట్టు, మొత్తం మామిడికాయలే పచ్చిగా ఉన్నాయి. సో ముదిరొచ్చాయి, ఇంకొక 1 వీక్లో అలా 1 వీక్ 10 డేస్లో కోసేస్తారేమో మోస్ట్లీ, చాలా కాసింది కాపు అయితే. సో ఇంకా అయితే మేము బయలుదేరిపోయామన్నమాట మా పని మేము చేసుకోవడానికి. వెళ్ళేసి ఒక 1 అవర్ అలా ఇలా తిరిగేసి మధ్యలో కొంచెం పానీపూరి తినేసి తర్వాత అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మీగడైతే తోడు పెట్టేద్దాము, మళ్ళీ మర్చిపోతాను అని చెప్పేసి మీగడ కోసం అని చెప్పి గిన్నె తీసుకొని మీగడంతా కూడా అంటే 1 వీక్ కానీ 5 డేస్ కానీ అలా సేవ్ చేసినంతా కూడా ఇలా ఒక గిన్నెలో వేసేసుకుంటానండి. రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో పాలు పెట్టేస్తాం కదా, మార్నింగ్ లేవగానే ఆ మీగడ తీసేసుకొని ఇలా ఒక బౌల్లోకి పెట్టేసుకుంటాను ఒక 1 వీక్ అట్లాగా. సో 1 వీక్ తర్వాత అంతా కలెక్ట్ చేసిందంతా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని అందులో కొంచెం పెరుగు వేసేసామనుకోండి. సో ఈవినింగ్ వరకు ఉంచండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే కొంచెం కూల్ వాటర్ వేసేసి మనం చిలికేసామనుకోండి, మనకి పెన్న పూస అయితే వచ్చేస్తుంది, దాన్ని కరిగించుకుంటే నెయ్యి వచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలామంది మిక్సీలు అలా వేస్తూ ఉంటారు, అలా కాకుండా సింపుల్గా ఇలా మీగడ వేసేసాను కదా, మీగడ అంతా ఒక దగ్గర వేసేసి అందులో తోడు వేసేసి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి, రేపు మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. కూల్ వాటర్ వేసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి, జస్ట్ మనం గరిటతో అలా తిప్పినా కానీ వెన్న సపరేట్ అయిపోతుంది.
సో ఇంకా కొన్ని పువ్వులు పువ్వులు దొరకడం కష్టంగా ఉందండి, సమ్మర్ కదా ఫ్రెష్గా కూడా లేవు. సరేలే కొన్ని ఇలా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టామనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇలా ప్లాస్టిక్ బాక్సులు అయితే నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉండేవి ఇంకా రెగ్యులర్గా పూజ కోసం వాడుకుందాము అని చెప్పేసి. అస్సలు బాగాలేవండి, రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇదండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.